కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ పట్టణాన్ని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ పార్టీలో కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం ఎమ్మెల్యే గెలుపు కోసం అహర్నిశలు ఆస్తులు అమ్ముకుని 10 సంవత్సరాలుగా పనిచేసిన కార్యకర్తలను కాదని కాంట్రాక్ట్ వర్కులు కడప జిల్లా కాంట్రాక్ట్కి అప్పగించడంపై మండిపడుతూ పనులు అడ్డుకున్నారు. స్థానిక వైసీపీ నాయకులు కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో సీసీ రోడ్లు, గ్రామ సచివాలయం, అంగన్వాడీ భవనం, రైతు భరోసా కేంద్ర భవనం వంటి పనులకు సుమారుగా 74 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. అయితే స్థానిక నాయకులకు తెలియకుండా వేరే వాళ్లకు పనులు అప్పగించారు. దీంతో పార్టీని నమ్ముకున్న స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏమైపోవాలని మదనపడుతున్నారు. ఈ నేపథ్యంలో పనులు మొదలు పెట్టడానికి వచ్చిన కాంట్రాక్టర్ వారి అనుచరులను అడ్డుకుని నిలదీసి పనులు నిలుపుదల చేయించారు గోళ్ల గ్రామ వైసీపీ కార్యకర్తలు. వైఎస్ఆర్ పార్టీ ఎవరు లేరు, అంత ఓట్లు కాబట్టి.